జగన్ ఆ నలుగురిని చేర్చుకుంటారా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గుటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనవసరం లేదని, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఇస్తే చాలన్నది వారి విజ్ఞప్తిగా ఉంటోంది. వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో చాలామందికి అధికార పార్టీ నేతలతో పొసగడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికారులు కొంతవరకు భయపడి తమ మాట వినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జితో మొత్తం హవా. ఆయన చెప్పినట్లు నడవాల్సిందే. దీంతో వైసీపీ నుంచి జంప్ చేసిన కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. ఈ మేరకు 4 ఎమ్మెల్యేలు తిరిగి ఫ్యాన్ గూటికి వస్తామని జగన్కు వర్తమానం పంపారు. 2 సీనియర్ నేతలతో సంప్రదించిన వీరు తమను పార్టీలో చేర్చుకుంటే చాలని, టిక్కెట్ తమకు ఇవ్వకపోయినా పర్వాలేదని కూడా చెప్పినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన ఒకరు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తమకు టిక్కెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని, వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టిక్కెట్ ఇస్తే సరిపోతుందని సీనియర్ నేతల ముందు తమ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. పార్టీ మారినందుకు తమపై వ్యతిరేకత నియోజకవర్గంలో ఉంటే అది ఎన్నికల్లో ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అవసరమైతే అధికార పార్టీ పెట్టిన ప్రలోభాలను కూడా బయటకు చెప్తామని వారిలో 2 ముందుకు వస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని పాదయాత్రలో ఉన్న జగన్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన నవ్వి ఊరుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వెళ్లిపోవడం ఎందుకు, రావడం ఎందుకు అని జగన్ నవ్వారని జగన్ పాదయాత్రలో ఉన్న వైసీపీ నేత ఒకరు చెప్పారు. ఇలా పార్టీలు మారితే వారికి ఏం క్రెడిబిలిటీ ఉంటుందని కూడా జగన్ ప్రశ్నించారని, అయితే వారిని చేర్చుకుంటారా లేదా అన్న విషయంపై జగన్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదని తెలుస్తోంది. జగన్ పచ్చజెండా ఊపితే ఆ 4 ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేత ఒకరు చెప్పారు. అయితే ఇప్పుడు వారిని చేర్చుకుంటే లాభం ఏముంటుందని కూడా ఆలోచిస్తున్నారు. పార్టీ మారిన వారిపై సహజంగా అసంతృప్తి ఉందని, వారు పార్టీ మారి వెళ్లిన తర్వాత నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్న వారిని ఎలా విస్మరిస్తామని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వారి రాకకు ఓకే చెప్తారా లేదా అన్నది వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తం మీద జంప్ చేసిన ఎమ్మెల్యేల్లో 4 మాత్రం త్వరలోనే టీడీపీని ఇరకాటం పెట్టేలా మాట్లాడతారన్న టాక్ మాత్రం